కొంతమంది మనల్ని మోసం చేస్తూ ఉన్నా దాన్ని గమనించం కాని కొంతమందిని ఒక్క చూపుతోనే పసిగడతాం వారిని గూర్చి చెడ్డగా తలుస్తాము ఓ మహిళ ఎయిర్పోర్ట్ లో ఒక పుస్తకం బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తన బ్యాగ్ బెంచ్ పై పెట్టి పుస్తకాన్ని చదవసాగింది ప్రక్కనే కూర్చున్న వ్యక్తి ఇద్దరి మధ్య ఉన్న బ్యాగులోని బిస్కెట్లు తీసుకుని తింటున్నాడు చివరి బిస్కెట్ ను మధ్యకు విరిచి చిరునవ్వుతో ఓ ముక్కను ఆమెకు అందించాడు తాను కొనుక్కున్న బిస్కెట్లన్నీ తినేసి ఏదో గొప్ప పని చేసినట్లు సగం నాకిస్తున్నాడు కనీసం నాకు థ్యాంక్స్ చెప్పాలన్న మర్యాద కూడా లేదు అని అనుకుని ఆమె విసుకుగా లేచి విమానంలో కూర్చుంది చేతిలో ఉన్న పుస్తకం బ్యాగులో పెడదామని తెరిచేసరికి తన బిస్కెట్ ప్యాకెట్ తన బ్యాగ్లోనే ఉంది ఆ వ్యక్తి పట్ల తన ప్రవక్తనకు సిగ్గుపడింది అందుకే ఎవరిని గూర్చిగాని తీర్పు తీర్చవద్దని మనం తీర్పు తీర్చిన ప్రకారం మనల్ని గూర్చి తీర్పు తీర్చబడుతుందని బైబిల్లో ప్రభు చెప్పాడు మనం తీర్పు తీర్చడం ద్వారా ఒక వ్యక్తి ఎలాంటివాడో నిర్వచించలేము కాని దాని బట్టి మనం ఎలాంటివారమో తెలుస్తుంది కాబట్టి ఎదుటివారిని గూర్చి తక్కువగా తీర్పు తీర్చుదాం ఎక్కువగా మెచ్చుకుందాం